ఎన్న్యూస్కి స్వాగతం. పంచరామ క్షేత్రంగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ శ్రీ మాణిక్యమ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి సన్నిధిలో పూర్ణాహుతితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచరామ క్షేత్రం ద్రాక్షారామంలో ఈ నెల 15వ తేదీ నుండి శ్రీ మాణిక్యమ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నాడు ఆలయ ఆవరణ యాగశాలలో జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తమయ్యాయి. ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ఒక్కో రోజు ఒక్క అవతారంలో దర్శనమివ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది. అమ్మవారికి ఏకాంత సేవ మహోత్సవం అనంతరం గురువారం యాగశాలలో పూర్ణాహుతి మహోత్సవాన్ని ఆలయ హోమం పండిట్ ఇంద్రకంటి రామారావు శర్మ, ఋత్వికులు, పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రతిష్ఠించిన కలస ఉద్వాసన కార్యక్రమం నిర్వహించారు. శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇతర రాష్ట్రాల నుండి, మన రాష్ట్రం నుండి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని సంతృప్తి వ్యక్తం చేశారని, ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆలయ ఓ పితాని తారకేశ్వరరావు తెలిపారు. హోమం పండిట్ రామారావు శర్మ మాట్లాడుతూ, క్షేత్రంలో జరిగిన ప్రతి కార్యక్రమం కొత్త శోభను సంతరించుకుంటూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అన్నారు. నమస్కారం. శ్రీ మాణిక్యమ్మ సమేత భీమేశ్వరం దేవస్థానం ద్రాక్షారామ, శ్రీ మాణిక్యమ్మ అమ్మవారు 12వ శక్తిపీఠంగా ఈ ద్రాక్షారామ భీమేశ్వర సన్నిధిలో విరాజిల్లుతున్నారు. ఈ అమ్మవారికి మునుపెన్నడలేని విధంగా ఈ శక్తిపీఠంలో అవతారాలు అమ్మవారికి వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా అర్చక స్వాములు అందరూ కూడా కృషితోటి ఈ దసరా 9 రోజులు కూడా అమ్మవారికి 9 అవతారాలు కూడా అద్భుతంగా అలంకరించడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఎంతో విశేషంగా ఆకట్టుకుని జనసంద్రంగా ఈ దేవాలయం భక్తులతో కలకల్లాడింది. అదేవిధంగా ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ 9 రోజులు అవతారాలు సాధించిన తర్వాత అమ్మవారికి పూర్ణాహుతి హోమం చేసి పూర్ణాహుతి సమర్పించిన అనంతరం అమ్మవారికి కలశ స్థాపన కదిపి అనంతరం అమ్మవారికి దిష్టి కొట్టడం జరిగింది. అందరం అన్న సమారాధన కూడా ఉంది. భారీ ఎత్తున ఈ గ్రామస్తులే కాక భక్తులందరూ కూడా అన్న సమారాధన కూడా గుళ్ళో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అమ్మవారిని దర్శించి ప్రసాదం స్వీకరించి ఈ అన్నప్రసాదం కూడా స్వీకరించడం కోరుతాం. అలాగే ఈ 9 రోజులు కూడా అమ్మవారికి సాయంకాలం 14 హారతులను ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హారతులకి విశేషమైన ఆదరణ కలిగి ఎంతోమంది భక్త సంద్రంగా ఆలయం రావడం జరిగింది. ఈ హారతుల్ని వీక్షించి ఎంతోమంది సంతోషించారు. అలాగే సంవత్సరం ప్రత్యేకమైన పూల అలంకారాలను కూడా పెట్టడం జరిగింది. ఎక్కడో లేని విధంగా ఈ జిల్లాలో మనకే ప్రత్యేకంగా ఈ అలంకారం చేయడం వల్ల ఎంతోమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే ఈ 9 రోజులు కూడా ఈ ప్రసాదాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా స్థానికులైనటువంటి తోటపడ వాస్తవులైనటువంటి శ్రీ సత్య సుబ్బారెడ్డి గారు వారు ఉచిత ప్రసాదాలను కూడా అందజేశారు భక్తులందరికీ, వచ్చిన వారందరికీ కూడా. ఈ సందర్భంలో వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సమస్త సన్నాంగాన్ భవంతు. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సమస్తదా నమస్తస్యే 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 నమో నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధం చెందిన అష్టారశ మహాపీఠాలో 12వ పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబాటమేర్ భీమేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అధివైభవంగా పూర్తయ్యాయి. ఈరోజు ఇక్కడ ద్వారసినాడు మహాపూర్ణాహుతుడి యాగ ఒక దసరా మహోత్సవాలు పూర్తవుతాయి. ఇందులో భాగంగా ఉదయకాలం నుంచి కూడా స్వామివారికి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ముందుగా యాగశాలలో విఘ్నేశ్వర పూజ, అగ్రప్రతిష్టాపన, హోమాది కార్యక్రమాలు, మహాపూర్ణాహుతుడి హోమ కార్యక్రమం పూర్తయింది. అనంతరం ముందు స్వామివారి దివ్యక్షేత్రం లోపల ప్రతిష్ఠించిన కలశానికి కలశోద్వాసన, అమ్మవారికి అభివృద్ధి స్నానం ఇత్యాది కార్యక్రమాలతోటి ఈ దసరా మహోత్సవాలు ఈరోజుతో పూర్తవుతున్నాయి. అశేషంగా విశేషంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ భీమేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో ఈ సంవత్సరం ప్రత్యేకించి అలంకారాలు ఏర్పాటు చేయడం జరిగింది. 9 అవతారాలు కూడా అమ్మవారి భక్తులు విశేషంగా వేలాది మందిగా స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు స్వామివారి అమ్మవారి గొప్ప పాత్రలయ్యారు. ఈ మంగళం బనాధార్య మాణిక్య బల్లభాయితే దక్షవాటి నివాసార్య భీమనాధార్య మంగళం. సర్వే జనా శుకునో భవంతు. దేవదేవస్య ఆనంద భోగో అస్తు. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.